हाय फ्रेंड्स, मरी रोज सुशीला मरी పిల్లల కోసం మరి చుట్టాలు అనొచ్చు లేదంటే మురుకులు అంటారు అవి ఏ విధంగా చేయాలో మరి సుశీలను అడిగి తెలుసుకుందాం. మరి పిల్లలు అయితే హాస్టల్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు సండే, రేపు ఉదయమే వెళ్ళిపోతున్నారు వారి కోసమని హాస్టల్ దగ్గర బ్యాగులు అయితే తినడానికని. నేను వాళ్ళు తయారు చేసుకున్నాను. ఏమేమి హాస్టల్కి తీసుకెళ్తున్నారో, వాళ్ళ బట్టలు, వాళ్ళ డ్రస్సులు, ప్రతి ఒక్కటి అన్ని సర్ది మరి ఇప్పుడు తయారు చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మరి ఏమేమి తయారు చేస్తుందో చూద్దాం. సుశీల ఏమేమి వేసి తయారు చేస్తుందో చూద్దాం. మొత్తం పిల్లలకి సర్దిన సామాన్లన్నీ ఆ రూమ్లో పెట్టేసింది. ఏడ పెట్టినావే అన్నీ లోపల రూమ్లో ఉన్నాయా? సమయం వచ్చేసి 10:40 అవుతుంది. మరి పిల్లలకి బకిట అన్ని సర్ది పెట్టింది. ఎవరు బకిట? మరి అది పిల్లల బకిట, వాళ్ళ బ్యాగులు, స్కూల్ బ్యాగులు అన్నీ రెడీ చేసినాము. ఉదయం లేస్తేనే ఇంకా వాళ్ళ హాస్టల్కి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. అన్ని సర్ది పెట్టినాము, ఇప్పుడు తయారు చేయాలా. పిల్లలైతే ఇద్దరు నిద్రపోతున్నారు. అర్చన నిద్రపోతుంది, జాను చిన్నోడు మాత్రం నిద్రపోతున్నాడు. అట్టే ఉన్నాడు, ఏ దారి చేస్తున్నాడు. ఇంకా అయిపోయి కదా, రేపు హాస్టల్కి వెళ్ళిపోవాలా అని. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడైతే చుట్టాలు చేసుకోనికి వేడి నీళ్ళు పోసి కలపాల దానికి. నేను నీళ్ళు వేడి చేసుకుంటున్నా, ఆయిల్ కూడా వేడివే వేసి కలపాల దాంట్లోకి. ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నా, ఆయిల్ ఇది వేసిన దాంట్లోకి. అది వేడైన మిక్స్ చేసి కలపాలా. దాన్ని ఎట్లా కలపాలా, ఏమేమి వేసి కలపాలా అనేది ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే నీళ్ళు వేడైనాయి, ఆయిల్ కూడా వేడైంది. ఇవి రెండు బంద్ చేసుకుంటున్నా. అది కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకుంటా. బియ్యం పిండి తీసుకున్నా, ఆన్ చేసినా. ఇప్పుడైతే నేను బియ్యం పిండి తీసుకున్నా, దీంట్లో కావాల్సినవి ఏమనేది చూపిస్తా. ఒక స్పూన్ వాము తీసుకున్న బియ్యం పిండిలోకి. ఇప్పుడు అదే దాంట్లోకి నూనె తీసుకున్నా, తెల్ల నూనె. దీంట్లో ఏమన్నా రాళ్ళు అట్లాంటివి ఉంటే అన్నీ తీసేసుకొని నీట్గా చేసుకొని వేసుకుంటున్నా. ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చి 1/2 స్పూన్ కారం. కొంచెం చిటికెడు పసుపు. ఇది ఎందుకంటే కలర్ బాగా కనిపిస్తుందని కొద్దిగా వేసిన. ఇట్లా మిక్సీ వేసుకోవాలంతా. ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవాలా కలుపుకునేందుకు. వేడి నూనె వేసుకుంటే బాగుంటాయి చుట్టలు.
వేడి నూనె వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చుట్టలు బాగా వట్టిగా కాలుతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత అది ఆయిల్ వేడి ఉంటుంది కాబట్టి ఇట్లా గంట తీసుకుని కలుపుకోవాలి, చేయి కాలకుండా. ఇప్పుడు వచ్చేసి వేడి నీళ్ళు, ఇట్లే డైరెక్ట్గా చేతితో కలుపుకుంటే చేయి కాలుతుంది, వేడిగా ఉంటాయి కాబట్టి. అందుకు నేను ఈ గరిటె తీసుకొని కలుపుతున్నా. నీళ్ళు అయితే ఖచ్చితంగా వేడి నీళ్ళే వాడుకోవాలి, ఎందుకంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కూడా వేడి తేయడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది. ఉదయం చేసేలోపు లేట్ అవుతుందని నేను నైటే చేసి పెడుతున్నా పిల్లల కోసం. ఇట్లా కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా చేతితో కలుపుకోవాలా, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదో ఒకసారి చూసుకోవాలా. ఇది వచ్చేసి కొంచెం బాగా స్మూత్గా ఉండేటట్టుగా కలుపుకోవాలా, చపాతి పిండిలాగా గట్టి ఉండకూడదు, అట్లానే లూజ్ ఉండకూడదు, కరెక్ట్గా కలుపుకోవాలా. నేనైతే నీళ్ళు కొలత తీసుకోలేదు, ఒక అందాజుగానే పోసి కలుపుకుంటున్నా. ఇప్పుడైతే ఈ విధంగా అంతా కలిపి పెట్టుకున్నా. దీన్ని ఒక 5 నిమిషాలు మూత మూసి పెట్టాలా, ఎందుకంటే కొంచెం పిండి మెత్తగా నానితే మనకు చేసుకోనికి బాగా ఫ్రీగా వస్తుంది. దాంట్లో జంతికలు తిప్పే దాంట్లో ఇప్పుడు నేనైతే దీంతో చేస్తున్నా. ఇక్కడ ఒక్కటి హోల్ ఉన్న దాంతోటిగానే చేస్తున్నాం, మా పిల్లలు ఇట్లనే బాగా ఇష్టపడతారని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆయిల్ వేడి చేసుకుంటున్నా. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ కాలుతలేదు కాబట్టి నేను దీంతోటిగానే ఆయిల్ రుద్దేస్తున్నా. దీనికి ఇట్లా రుద్దుకోవడం వల్ల దీనికి పిండి కరచుకోదు, ఫ్రీగా వచ్చేస్తుంది. ఇట్లా ఈ విధంగా నేను అనుకున్నా. ఒకవేళ దీనికి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే అట్లా డైరెక్ట్ నూనెలో అద్దుకొని పెట్టుకోవడమే దీన్ని. ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా నానిపోయింది కాబట్టి దీన్ని ఇట్లా చేసుకోవాలి, ఇట్లా హోల్లో పెట్టుకోవడానికి. దీనికి వచ్చేసి నిండా పెట్టుకోవాలా. ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్ అంటించుకోవాలి, ఇది వేడైంది ఇప్పుడు చేయి కాలుతుంది కాబట్టి నేను ఒకట్లా పెట్టేస్తున్నా. దీనికి ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని టైట్గా కరిపించుకోవాలి మూత. ఇట్లా టైట్గా ఫిట్ చేసుకుంటే మనకు చేసుకోనికి బాగా వస్తుంది. నేను
అనేది ఇక్కడ న్యూస్ పేపర్ వేసుకున్నా, దీని మీద చేసి తర్వాత దాంట్లోకి వేసేస్తా. డైరెక్ట్ అట్లా వేయడం వల్ల మనకు నూనె చెడుతుందని కొంచెం భయం ఉంటుంది. నేను డైరెక్ట్ ఇట్లా పేపర్ మీద వచ్చేసి ఇట్లా చేసుకొని ఇట్లా చేత వేసుకుంటున్నా. మనకు బయట షాపులలో దొరికే దాంట్లో లాగానే వస్తాయి. ఇట్లా ఎన్ని కావాల్సితే అన్ని అక్కడ నూనె వేడే లోపల మనం చేసి పెట్టుకోవచ్చు. ఇవైతే విరిగిపోవు, చేతికి అంటుకోవు, ఎందుకంటే వేడి నీళ్ళతో కలిపినాం కాబట్టి కొంచెం అది జిగుటుగా ఉండి విడిపోదు, విరిగిపోకుండా బాగుంటాయి. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. అక్కడ వచ్చేసి ఆయిల్ వేడవుతుంది. దీంట్లోకి శనగపిండి వేసుకుంటారు, పప్పులు మిక్స్ బట్టి వేసుకుంటారు, కానీ నేను ఏం లేవు, ఓన్లీ బియ్యం పిండితోటినే చేస్తున్నా. మీ టేస్ట్ని బట్టి మీరు చేసుకోవచ్చు. దీంట్లోకి మిన్ని బ్యాలెస్ కూడా జిన్నికేసి పట్టించుకొచ్చుకుంటారు. నేనైతే ఓన్లీ బియ్యంతోనే పట్టించుకొని చేసుకుంటున్నా. మిన్ని బ్యాలతో చేసుకుంటారు, శనగ బ్యాలతో చేసుకుంటారు, శనగపిండి చేసుకుంటారు, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నేనైతే ఓన్లీ బియ్యం పిండి మాత్రమే వేసేస్తున్నా. ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ వేడైంది, ఇవి వేసేస్తున్నా. మనం ఏ ఆకారం అయితే వేసుకున్నామో ఇవి అలాగే ఉంటాయి, నూనె లేసినా విడిపోకుండా. డైరెక్ట్ నూనె లేసినామంటే అది మనకి చిడుతుందనే భయం మనకు ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ న్యూస్ పేపర్ మీద వేసుకొని తర్వాత నూనె వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకోవడమే బాగుంటుంది. ఇదైతే మంట ఎక్కువ పెట్టి కాల్చుకోకూడదు, తొందర ఎర్రగెట్టదు కానీ లోపల మెత్త ఉంటుంది. మంట కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే మంట ఎక్కువ పెట్టుకున్నాను అనుకో తొందర ఎర్రగవుతుంది కానీ లోపలైతే పచ్చిగానే ఉంటుంది. అది ఇందులోకి ఆయిల్ అయితే ఎక్కువ పట్టుకోదు. మనకి ఎక్కువ రిస్క్ కూడా ఉండదు చేసుకోనికి. ఒకరోజు చేసి పెట్టుకున్నాం అనుకో చాలా రోజులు తింటారు పిల్లలు. పిల్లలే కాదు మనం కూడా తినొచ్చు టైం పాస్ కోసం. ఇవైతే ఇప్పుడు ఒట్టిగా కాగినాయి, బాగా ఎర్ర కాలినాయి. ఇవి కాలే లోపల ఇవన్నీ చేసి పెట్టుకున్నా. ఇట్లా అన్నీ ముందుగానే చేసి పెట్టుకొని ఇవి కాగే లోపల అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలా, మనకు తొందర అయిపోతాయి అన్ని. నేనైతే ఇక్కడ డబ్బాకేసి పెట్టుకుంటున్నా. మాత్రం పెద్దగా పెట్టుకొని చేసుకోకూడదు, తగ్గించుకోవాలా మంట, ఎందుకంటే తొందర ఎర్రగైతాయి కానీ అవి లోపలైతే పచ్చి పచ్చిగానే ఉంటాయి. ఖచ్చితంగా వామ్ మాత్రం మిస్ కాకుండా వేసుకోండి, ఎందుకంటే హెల్త్కి మంచిది. సపరేట్గా మనం ఉత్త వామ్ తినాలంటే తినలేము, ఇట్లాంటి దానిలో వేసుకోవడం వల్ల మనకు కొంచెం మంచిగా ఉంటుంది హెల్త్కి. ఇట్లా అన్నీ వేసేసుకున్నాం. ఇది వేగే లోపల మళ్ళీ నేను తయారు చేసి పెట్టుకుంటాను. ఇట్లా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. మనకి ఒట్టికైనామని ఎట్లా తెలుస్తాయంటే ఇక్కడ బుడగలు ఉడికేటప్పుడు మనకి తగ్గిపోతాయి.
ఇట్లా ఈ బుడగలే మనకి తెలిసిపోతుంది ఒట్టిగా కాలనాయి దీంట్లో పచ్చిగా ఏం లేదని. పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువ బుడగలు వస్తుంటాయి నూనెలో, మనకు అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మరి సుశీల అయితే మరి చుట్టాలు రెడీ చేస్తుంది. పెండింగ్ చాలా ఉంది, అక్కడ బేరలు వేస్తూనే ఉంది. సమయం వచ్చేసి మీకు టైం చూపిస్తా. పిల్లలు అయితే ముగ్గురు పడుతున్నారు. సమయం వచ్చేసి పదకొండు గంటల 12 నిమిషాలు అవుతుంది. ఇంకా ఫిస్టుగా చేయవలసిన చుట్టాలు చాలా ఉన్నాయి, చాలా కింది ఉంది. మరి టైం ఏమో 2 అవుతుంది. ఇంతమంది మనం అవన్నీ రెడీ చేసి పడుకోవాలని మేమంతా ఒక బాకెట్ ఇవన్నీ చేసిన ఇప్పుడు ఈ రకం చేస్తున్నా. చూసి సిమ్మర్ కారాల్లాగా వస్తాయి. ఇట్లా డైరెక్ట్ నూనెలో వేసుకుంటే చెడుతుందనే భయంతో నేను ఇట్లా పాతకి జాలగంట ఉంటే నా దగ్గర దాంతో చేస్తున్నా. ఈ విధంగా వేసుకుంటున్నా. రేపు ఒక డబ్బా వేసిన, మిగతా పిండి వేసిన అయిపోయింది, కొంచెమే ఉంది. ఒకసారి పెట్టేస్తే అయిపోతుంది దాంట్లో. ఇవి కూడా బాగానే ఒట్టుకొచ్చినాయి. అయిపోయింది లాస్ట్ ఇది. ఇంకా ఇదైతే ఒకసారి పెట్టేస్తే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సుశీల చేసినటువంటి మరి చుట్టలు లేదంటే మురుకులు అనొచ్చు. ఓకే, అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.